భాగం కాకండి. మోసం పార్ట్ వన్, పార్ట్ టూ రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించారు, బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో లాస్ట్ ఆనందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7కి 7 గెలిపించారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, రెండు తీసుకున్నారు సారీ. ఒకటి ఉప్పల్ల, రెండోది అంబర్పేట్ల, రెండు ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే, లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా ఆ రెండు, మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తుంది ఎవరికన్నా? దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరిపేటకు, హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ ఆడికెళ్లి ఇక్కడ తూముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్లి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలన్నా నీ కోటు, ఎందుకేయాలే? బడే బాయిదేమో బడా మోసం, 15 లాక్ డాల్దేతో ఉన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా 15 లాకు అయ్యిందా? ఎందుకేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు, ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళ కేరికి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరి వాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపియమని చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపియమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల, దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండి మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇయ్యాలెంత? 1200. 400 ను 1200 చేసినందుకు ఇయ్యాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు దాన్ని, ముడి చమురు మార్కెట్లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు $100 వెళ్ళి $84 తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్కి వెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గనా లేదా? తగ్గాలనా లేదా? మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు.
స్థిరమైన ప్రధానమంత్రి, అన్ని స్థిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే